నమస్తే. వెల్కమ్ టు ఎస్పీ స్టూడియోస్ ఐఆర్. విభిన్నమైన కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. మా ఎస్పీ స్టూడియోస్ ఐఆర్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు మీ ఆత్మీయులతో షేర్ చేయించండి, మమ్మల్ని ఆదరించండి. వెస్టిండీస్లో బార్బడాస్ దేశం చుట్టూ సముద్రంతో కాలుష్యం లేని చక్కటి వాతావరణంతో పచ్చటి చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే ఇక్కడ శతాధిక వృద్ధులు ఎందరో 100 సంవత్సరాలు దాటినవారు జాబ్ చేసి వారి జీవనానికి కావలసినంత వారే ఎవరిమీద ఆధారపడకుండా సంపాదించుకుంటారు. ఇక్కడ సముద్రం ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది. ఇక్కడి వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బడాస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ డీన్ శ్రీ నిమ్మగడ్డ వెంకట్ గారు ఈ బార్బడాస్ కంట్రీ గురించి చాలా చక్కగా వివరించారు. ఈ ద్వీపం చుట్టూ ఆవరించి ఉన్న సముద్రుడు ఇళయరాజా మధురగీతమంత ప్రశాంతంగా ఉంటాడు. కామన్వెల్త్ కంట్రీస్లో ఒకటైన బార్బడాస్ దేశం మన భారతదేశానికి స్నేహదేశం. మన భారతీయ విద్యార్థులు ఎందరో ఇక్కడి యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు. మొన్న జరిగిన హోలీ పండుగని ఎంత ఆనందంగా అల్లరిగా జరుపుకుంటున్నారో మీరే చూడండి.
ఇక్కడ హిందూ సంస్కృతి వర్ధిల్లుతున్నది అనడానికి సూచనగా ఎన్నో హిందూ దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మన హిందూ సంస్కృతిని ప్రతిబింబించేలా ఇక్కడి భారతీయులు మన పండుగలని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. Hello, this is a very interesting. There is a one beautiful Hindu temple in Barbados. We are just entering the temple now. This is, you can observe, chakkara ko tulasi chettu mukka undi ikkada. Entha anandam undo ikkada. Ee country lo tulasi mukka ivanta chudandi. Chakkara ko munagaakulu vepaakulu anni unnai ikkada. We come to see that. Yes. Sir, what's your name? You said you're Mr. Ganesh. I'm Ganesh, yes. I'm the Dolak player for Manjay. Okay, you're I play the Dolak. You played Dolak? Yeah. Wonderful, yeah. Wonderful. You have come from Suriname for... Yes, I was born in Suriname and I've been here now probably for about 17 years. Wow! 17 years, yes. So he's a major. Wonderful. Yeah. Nice. Major. Yeah. Sir, I'm going to go to Ramgarh. I'm going to go to See, Lord Ganesh, Manako. ఎంత అద్భుతంగా ఉన్నారు. వా, ఒక ఎంత పవిత్రమైన భావం కలుగుతుంది అంటే వాట్ ఈస్ రియల్ శాంక్టిటీ. అమ్మవారు దుర్గా చక్కటి బాబా గారు. సో ఇక్కడంతా చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. భగవద్గీత, వా, వినా వెంకటేశం ననాథో ననాత సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశః ప్రసీదః ప్రసీదః ప్రియం వెంకటేశః ప్రయశ్చ ప్రయశ్చ. ఇక్కడ వందే శంభోమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాంపతిం వందే సూద శశాంకవాహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే నశివం శంకర తొండమునేకదంతము తూరపు గుజ్జై వామహస్తము వెండుకమునుయ గజ్జరను మెల్లన చూపులు మందాహాసము కొండగ గుజ్జు రూపమున కోరిన విద్యల గిల్ల వచ్చే ఉండడి పార్వతీ తనయ ఓయ గణాధిపాని కృక్కద. ఇక్కడ మనకు అక్కడ అక్కడ ఎవరు సాయి శ్రీ మహావిష్ణువేనా? శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి గారు. ఇక్కడ చదువుల తల్లి, మాకు అందరికీ చదువు రావాలనేసి పట్టుకుని సరస్వతి మాత మామవారు ఆశీర్వదించినట్టున్నా. ఇక్కడ ఒక చక్కటి త్రిశూలం, వెనకల శ్రీ సీతారామ క్షేత్రజ్ఞులు స్వామి. ఇక్కడ ఒక ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన భారత మహిళ ఈ బార్బడాస్ దేశంలో సంపన్నురాలు కావడం. వీరి పేరు మిసెస్ రామ్, అలియాస్ ఆషా మిర్చిందాని. వీరి వయసు 77 సంవత్సరాలు. వీరి భర్త వయసు 78 సంవత్సరాలు. పేరు మిస్టర్ రామ్. వీరికి బార్బడాస్ దేశంలో ఫ్యాక్టరీలు, షాపింగ్ మాల్స్, రిసార్ట్స్ అనేకం ఉన్నాయి. ఆ దేశం మొత్తం భూమిలో 1% ల్యాండ్కి ఆవిడే అధినేత. అక్కడి ప్రధానమంత్రి దగ్గరనుండి ఉన్నతాధికారులంతా ఆవిడ పట్ల ఎంతో అభిమానంగా ఉంటారు. పీపుల్ సే యు ఆర్ పాపులర్లీ కాల్డ్ యాస్ మిసెస్ రామ్. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ యువర్ ఫుల్ నేమ్ అండ్ వాట్ బిజినెసెస్ యు ఆర్ ఇంటూ? Very briefly, because to tell our viewers, so that they'll be really happy. See, in India, normally the wife follows the husband. So my full name is Mrs. Ram Mirchandani. But before I got married, my name was Asha. I don't follow that name. I follow my name as Mrs. Ram Mirchandani. And that's the way in life we have been taught. Okay, we see Bhagwan Sai Baba's very big portrait in your cabin. So what inspired you to take up Baba as your mentor or a spiritual guru? You have met him any time in your life? I met Baba when I got married. He came to Sri Lanka. Okay. When I was in Sri Lanka, and my cousin brought him over there to Sri Lanka, and he invited us for lunch with him. And Baba was with us. We talked to him. We had lunch with him.
Of course, you know, Baba doesn't speak anything but Telugu. He speaks a little bit of Hindi, but not to that degree. And there were people who were translating and telling him everything in every aspect of it. The big picture which you see over there is because Baba wanted to have his birthday in our place. You were the chairman for many business, government organizations, business organizations in this country. No, I'm not a chairman there. I used to be chairman. You were a chairman of... you're involved in many governmental and non-governmental activities. We also told that you do a lot of charity, and people say that you hold 1% of the land of this country, and you came as an investor to this country. What message you give to youngsters? Let me correct you. I do not own 1% of the country. I own a very small portion of it. But what brought me to this country is the Prime Minister of this country. He told me, come to Barbados and do business over here. And that inspired us to do business. What message you give to youngsters? Many people look for jobs, but I think you never wanted to do some job. You, on the contrary, you started providing employment for thousands of people. Well, that is quite true. If a person wants to do a job, a person wants to inspire to do anything, the first thing they have to do is set a goal. What is their target in life? What do they want to achieve? Target and achievement can only be achieved by hard work. There's no shortcut in these things. Sacrifice, hard work, and a goal and perseverance. Those are things which you'll have to do in life. Mrs. Ram, last question is, you are known for your values and ethics. And people say business, the persons who stick to values, morals, principles, honesty. Do you think, will they really shine in the practical environment? The question is very simple. You have to live by your karma. It's a simple thing. When you die, what have you taken? Except your good deeds or what you have done. You don't even take a nice shirt that you bought yesterday from the shop. They say, ashes thou art, ashes thou shall go. Naked you came, naked you go. So the question is very, very simple. You have to persevere to try and achieve something. You can't just leave it like that on the lurch like that. You can't start feeling sorry for yourself, feeling depressed that I don't have this, but the Jones have this, my friend have this, and I don't have that. You have inner peace, inner satisfaction. Do they have that? That is how you have to look at life. So your values and principles have helped you to climb your business? Yes. Thank you. Ilanti vibhinnamaina mimmalento ahlada parche enno rakala amshalato ఎన్నో ఎపిసోడ్లని మీకోసమే తయారు చేస్తున్నాం. మా ఎపిసోడ్లన్నీ మీ దాకా రావాలి అంటే వెంటనే ఎస్పీ స్టూడియోస్ ఐఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి, మీ ఆత్మీయులతోటి షేర్ చేయించండి. ఇంకా మా కొత్త ఎపిసోడ్స్ వచ్చినట్టుగా మీకు తెలియాలి అంటే వెంటనే పక్కనే కనిపిస్తున్న గంట బొమ్మని